ప్రైస్ ది లార్డ్. మన ప్రభుని రక్షకుని కరుణ సంపన్నుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాల నుంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ సంతోషంగా ఉన్నారు కదూ, ఈరోజు కూడా ఏసయ్య మాట వినడానికి సిద్ధంగా ఉన్నారు కదూ. మన ఏసయ్య మనతో ప్రత్యేకంగా మాట్లాడబోతూ ఉన్నాడు. ఆయన మాట్లాడితే వ్యాధులు, సమస్యలు, రోగాలు, కష్టాలు అన్నీ ఒక్కసారి మన జీవితాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోబోతూ ఉన్నాయి. ఎన్ని రకాల సమస్యలు మన చుట్టుముట్టినా దేవుని ఒక్క మాట మన సమస్యల పరిష్కారం కాబోతూ ఉన్నది. ప్రైజ్ హల్లెలూయా. ఈరోజున ప్రియ దేవుని బిడ్డ యేసే జీవం అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనకున్నటువంటి కొన్ని బంధకాలను తెంచి దేవుడు మనకు విజయాన్ని దయచేయబోతూ ఉన్నాడు. జీవితంలో అడ్డుగోడలు కూల్చి ఎలా ముందుకు వెళ్ళాలి, మనకున్న అడ్డుగోడలు ఏంటి, అసలు మనం ఎలా ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నాం, ఎలా అయితే వెళ్ళగలం, ఈరోజు ప్రత్యేకంగా సూటిగా ప్రభునితో మాట్లాడబోతూ ఉన్నాడు. ఓడిపోయానని, ఈరోజు వరకు ఎదుగు బదుగులే జీవితంలో ఉన్నానని, ఈరోజు వరకు నా మీద నాకే నమ్మకం లేకుండా ఉన్నానని, నా ఎదుటి ఉన్న సమస్య ఎలా జయించాలో తెలియక కొట్టుమిట్టాడుతున్నానని ఒకవేళ నువ్వు అనుకుంటూ ఉంటే, ఈరోజు ప్రభునితో మాట్లాడుతున్న ప్రత్యేకమైన మాట నేను అన్ని విషయాల్లో విజయముతో నింపబోతూ ఉన్నది. దేవుడు మాట్లాడుతుండగా నీలో ఉన్నటువంటి ప్రతి నిరాశ, నిస్పృహ కట్లు తెగి ముక్కలైపోబోతూ ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో అటువంటి గొప్ప కార్యం ప్రభు చేయబోతున్నాడు. ఈరోజు చెప్పబోతున్న మాటను జాగ్రత్తగా మనం వింటాం. అందరూ కూడా యేసయ్య జీవం అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనకిచ్చే మేలును ఈరోజు చూడబోతూ ఉన్నాం. ముందుగా మీకు ఒక చిన్న విన్నపం చెల్లించబడుతూ ఉన్నాను. సిస్టర్ ప్రసన్న యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనుదినం మీకోసం యూట్యూబ్లో పొందుపరచబడుతున్నటువంటి వాక్యాలను, వాగ్దానాలను మీరు స్వతంత్రించుకోండి. ఈ యొక్క అద్భుతమైన వాక్యాన్ని అనేకులకు పరిచయం చేయండి. మనం ప్రార్థన చేసుకుంటాం. ఈరోజున దేవుని పని చేస్తాం ప్రభు అని చెప్పి తీర్మానం చేసుకొని ఈరోజు చెప్పబోతున్న మాట ప్రభువా మా జీవితంలో మేము అన్వయించుకొని సరిచేసుకొని సిద్ధపడతాం ప్రభు అని చెప్పేసి మనం సిద్ధపడదాం. ప్రార్థన చేసుకుంటాం అందరు తలలు ఉంచి. లార్డ్ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సూటిగా తేటగా మీరు మాట్లాడండి ప్రభువా. మీ సన్నిధి మాకు తోడుగా దయచేయబడుచున్నాము తండ్రి. యేసు మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ మాటలో శక్తి ఉన్నది, మీ మాటలో బలం ఉన్నది, మీ మాటలో ఆదరణ ఉన్నది, మీ మాటలో ఆశీర్వాదం ఉన్నది, సమాధానం ఉన్నది ప్రభువా. మీ సన్నిధి తోడించి నడిపించి బలపరచమని, మీ ప్రజల హృదయాంతరంగముతో మాట్లాడి వారిని ఉత్తేజపరచమని, బలపరచమని, శక్తిమంతులుగా మార్చి నడిపించమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. బైబిల్ నుంచి ఒక వాక్యాన్ని చదువుకుంటాం. చూడండి, మీకా గ్రంథం 2:13. దీంట్లో ఉన్నటువంటి వాక్యం ఏంటి అంటే, ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును. ప్రైస్ ది లార్డ్. ప్రాకారాలు పడగొట్టే దేవుడు ముందుగా వెళ్తున్నాడు. ఏ ప్రాకారాలు అంటే, ప్రియ దేవుని బిడ్డ, నీలో నీ సొంత యోచనల ద్వారా, లేకపోతే నీ సొంత పద్ధతుల ద్వారా నీలో కొన్ని కోటగోడలు, నువ్వు ముందుకు వెళ్లకుండా నీకు తెలియకుండానే నీలోనే నీ చేత నిర్మించబడినవి కొన్ని, సాతాని చేత నిర్మించబడినవి కొన్ని, మనుషుల చేత నిర్మించబడినవి కొన్ని, నీ చేత నిర్మించబడినవి కొన్ని ఉంటాయి. ప్రత్యేకంగా ఈ రోజున నీ చేత, నీ బ్రతుకులో నువ్వు ముందుకు వెళ్లకుండా కట్టబడిన ప్రాకారం ఏంటి అంటే, ప్రదేవుని బిడ్డ, అనేక ప్రాకారాలు ఉన్నాయి. వాటిలో మీకు ఒక ప్రాకారం చెప్పాలని ఆశపడుతున్నా ఏంటంటే, సాకులు అనే ప్రాకారం. అనేక మంది జీవితాలు, ప్రియ దేవుని బిడ్డ, బలము ఉన్నా, శక్తి ఉన్నా, సామర్థ్యం ఉన్నా, తెలివి ఉన్నా, జ్ఞానం ఉన్నా ఓడిపోతున్నారు. అన్ని విషయాల కారణం ఏంటంటే సాకులు చెప్పేటువంటి వాళ్ళు. ప్రియ దేవుని బిడ్డ, బలమున్నా, శక్తి ఉన్నా, సామర్థ్యం ఉన్నా సాకు చెప్పడం అలవాటు చేసుకుంటే నువ్వు ఎప్పటికీ మరి జయించలేవు, ఎప్పటికీ గొప్ప వ్యక్తివి కాలేవు. నీకున్న బలహీతను ఆధారం చేసుకుని పదే పదే దాని గురించి మాట్లాడుకుంటూ, నీకున్న లేమిని గుర్తు చేసుకుని పదే పదే దాన్ని అడ్డం పెట్టుకొని ముందుకెళ్లకుండా ప్రతిసారి ఏదో ఒక సాకు చెప్పుకొని బ్రతుకుతాను చూసావా? సాకులు సంచి తగిలించుకొని తిరుగుతూ ఉంటాం. చెయ్యాలని ఉంది కానీ, చెప్పాలని ఉంది కానీ, చెయ్యగలను కానీ, వెళ్ళగలను కానీ, ఈ కానీలు బ్యాగు, సాకులు బ్యాగు అనేకసార్లు చెప్పుకొని బ్రతుకుతూ మన జీవితాంతం దాని చుట్టే తిరుగుతూ ఉంటాం. మన జీవితాంతం ఎటువంటి ప్రాస్పరిటీ లేకుండా, అభివృద్ధి లేకుండా, ఆశీర్వాదం లేకుండా, మన సరిహద్దులు విశాలం అవ్వకుండా అక్కడే, ఎక్కడున్నామంటే అక్కడే బ్రతుకుతూ ఉన్నాం. ఎదుగు బొదుగు లేదు మన జీవితంలో. కళలు లేవా అంటే ఉన్నాయి, కృపావరాలు లేవా అంటే ఉన్నాయి, శక్తి లేదా అంటే ఉంది, కానీ సాకు. ప్రియ దేవుని బట్టి ఇటువంటి సాకులు ఎట్లా ఉంటాయంటే, చాలా మనిషిని అగాధం తీసుకొని పోతూ ఉంటాయి. ఎంత ఉన్నా ఏమి లేనట్టుగా చేస్తుంది. అందుకే ఈరోజు మనం ఆ సాకుల గోడను పడగొట్టేటువంటి దేవుని సహాయాన్ని కోరుకొని దేవుడికి స్థానం ఇవ్వాలి, దేవుని సన్నిధికి స్థానం ఇవ్వాలి. అప్పుడు మనం దీవించబడతాం, ఆస్వాదించబడతాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సో ఈరోజున ఇక ప్రాముఖ్యమైన విషయం చెప్తాను. నేను బలహీనురాలిని, నేను చెయ్యలేను అని ఒకవేళ నువ్వు ఎప్పుడైతే నీ నోట్లోంచి అంటావో, ఆ మాట నీకు ఒక పెద్ద ప్రాకారంగా మారిపోద్ది. నువ్వు దాటలేనటువంటి, ఎక్కలేనటువంటి ఒక అడ్డుగోడలాగా మారిపోతుంది అది.
నీ మాట నీ బ్రెయిన్ విని నీ సర్వ శరీరానికి ఆ వర్డ్ని పాస్ చేస్తుంది. నువ్వు పడుకొని అంటావు, ఈరోజు సుబ్బ నేను లేవలేను, నేను చేయలేను అంటావు కదా, ఇక కాళ్ళు చేతులు మొత్తం సర్వ శరీరానికి ఆ మాటని ఆ బ్రెయిన్ విని పాస్ చేస్తుంది. విని పాస్ చేసినప్పటికి చేతులు కాళ్ళు మొత్తం సచ్చుపడిపోయి చేయలేం అదే మాటని ఎక్కువలాగా ప్రతిధ్వనించి శరీరాన్ని అంతా అట్లనే చేస్తాయి. కానీ ఎంత బలహీనతలో ఉన్నా కానీ నేను చెయ్యగలను, ఐ క్యాన్ అంటావా? నిజంగా చెప్తున్నాను, ఈ మాట మన శరీరం అంతటికి పాస్ చేయబడుతుంది. కాళ్ళకి చేతులకి హృదయానికి అన్నిటికీ వెంటనే అన్నీ అలర్ట్ అయిపోతాయి. చెయ్యాలి, తప్పకుండా చెయ్యాలి. అలర్ట్ అనగానే సైనికులు గట్ట పైకి లేచినట్టుగా కొత్త శక్తిని ధరించుకొని పైకి లేస్తాయి. దేవునికి నేను ఎప్పుడు చెప్తుంటా, రెండు గదులు ఉన్నాయి. ఒకటి సాధారణమైన బలం గది, రెండు అసాధారణమైన కార్యాలు చేసే గది. మనం ఎప్పుడైతే సాధారణమైన కార్యాలు మాత్రమే అందరూ చేసినట్టు మనం చేసుకుంటూ పోతూ ఉంటే ఆ సాధారణమైన గది నీకు ఎప్పుడు తెరవబడే ఉంటుంది. కానీ కొందరు మాత్రమే అసాధారణమైన గది తలుపులు తెరుస్తారు. వాళ్ళు ఎవరు అంటే ఎక్స్ట్రాడినరీ వర్క్ చేయాల్సినటువంటి వాళ్ళు. శక్తికి మించి బలము లేకపోయినా, శక్తి లేకపోయినా, సామర్థ్యం లేకపోయినా, ప్రియ దేవుని బిడ్డ ఎప్పుడైతే మరి అసాధారణమైన కార్యం చేయడానికి ఇష్టపడతారో ఆ రోజున వాళ్ళ కోసం అసాధారణమైనటువంటి గేట్లు తెరవబడతాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వారు శక్తికి మించిన కార్యాలు ఖచ్చితంగా చేసి తీరుతారు. అందుకే ఈరోజు మనం అడగాలి, ప్రభువా సాధారణమైన బలం కాదు, సాధారణమైనటువంటి పరిస్థితులు కాదు, నాకు అసాధారణ శక్తి దయచేయండి ప్రభువా, అసాధారణమైన వాటిని చేయగలిగే భాగ్యం నాకు దయచేయండి ప్రభువా అని చెప్పేసి అడిగినప్పుడు దేవుడు మనల్ని నడిపిస్తాడు. ప్రైస్ లార్డ్, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డ, ఈరోజున సాకులు అనేటువంటి గోడ ముక్కలై కూలిపోవాలి ఈరోజు మన జీవితం. అప్పుడే మన జీవితం ఆశ్రయించబడుతుంది. నా తెలిసి ఒక తల్లిగారు ఉన్నారు. ఆమె వాళ్ళ ఇంటికి నేను వెళ్ళి ప్రేయర్ పెట్టాలని ఆశపడింది. సరే వస్తానమ్మా అన్నాను. అయితే ఆమె ఏం చేసిందంటే చెప్పింది, సిస్టర్ ఎంతమంది వస్తారు? ఒక 5 మంది 10 మంది అట్లా వస్తామమ్మా అని అన్న. అంటే ఆమె చెప్పింది, సిస్టర్ నేను కిందికి దిగలేను కాబట్టి, నాకు బాగలేదు కాబట్టి, మీరే అక్కడ రోడ్డు కనుక్కొని నేను గుర్తులు చెప్తుంటాను, మీరు వస్తూ ఉండాలి అని అంది. సరే మాటలనే, మీరే పైకి ఎక్కాలి, సరే మాటలనే, నేను చేయలేను, నాకు రోగంగా ఉంది కాబట్టి, నేను దిగలేను కాబట్టి అమ్మా మీరే పైకి ఎక్కి రావాలి, సరే అమ్మా మీరే అన్ని చేపలను వేసుకోవాలమ్మా, సరే అమ్మా వంట కూడా మీరే చేసుకోవాలమ్మా, నేను దిగలేను కాబట్టి అన్నిటికీ నేను లేను ప్రతిసారి అటు చెప్తాను. నేను చెప్పాను, ఎన్ని సంవత్సరాలు మీకు ఈ రోగం వచ్చి 10 సంవత్సరాలు అయిపోయిందమ్మా, 10 సంవత్సరాలు నేను చెప్పాను, ఇంకొక 10 సంవత్సరాలు అయినా ఈ వ్యాధి అట్లనే ఉంటుంది. ఇప్పుడు మేము వచ్చి ప్రార్థన పెట్టినా నీ నోటి మాట మారకపోతే, నీ సాకులుగా మాట్లాడేటువంటి ఆ బలకింతను పట్టుకొని వేలాడి మాట్లాడేటువంటి ఆ నోటి మాట మారకపోతే, నీవు ఆ సాకులు చెప్పడం మారకపోతే, ఖచ్చితంగా మేము 100 కోట్లు పెట్టినది అవ్వదు అని. అదేంటమ్మా? అవునమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే నువ్వు ఎందుకు బలహీనరాలు ఉన్నావో తెలుసా? నేను వెళ్ళలేను కాబట్టి, దిగలేను కాబట్టి, చెయ్యలేను కాబట్టి, నేను వంట కూడా చేయలేను కాబట్టి, రైస్ కూడా కడిగి పెట్టలేను కాబట్టి, నాకు బలహీనత ఉంది కాబట్టి, నువ్వు ఇలా మాట్లాడి ప్రదేవుని బిడ్డ, నీ జీవితంలో ఇట్లనే వ్యాధిని కంటిన్యూ చేస్తున్నావు, వ్యాధికి బలం ఇస్తున్నావు, వ్యాధికి ఇంజెక్షన్ ఇస్తున్నావు, శక్తి విటమిన్ ట్యాబ్లెట్స్ ఇచ్చేస్తున్నావు. కాబట్టి వ్యాధి రాజ్యం వెళ్తుంది, వ్యాధి రాజదండం పట్టుకొని నీ బ్రతుకుని నిరంతర రాజ్యం వెళ్తావు. కానీ ఈరోజు అలా చెప్పకుండా నేను చెయ్యగలను, ఐ క్యాన్ దేవుడు నాకు శక్తి ఇస్తాడు, దేవుడు నాకు నడిపిస్తాడు, దేవుడు నాకు బలం ఇస్తాడు, సామర్థ్యం ఇస్తాడు, నన్ను అభిషేకిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఈ విధంగా చెప్పడం ఎప్పుడైతే నేర్చుకుంటావో, ఈ సాకుల గోడ నీ దేవుడు తన శక్తితో కూల్చడానికి వస్తూ ఉన్నాడు. ప్రైజ్ లాడా హల్లెలూయా. నీ సాకుల గోడను కూల్చే దేవుడు నీకు సమీపంగా ఉన్నాడు. నువ్వు కట్టుకుంటా పోతా ప్రభు, ఆ ప్రభువును కట్టుకుంటూ పోతే కాదు, దేవునికి అప్పగించాలి, దేవుని సాయం, దేవుని పనికి అడ్డు రాకూడదు. మనమేమో బలహీనతలు మాట్లాడుకుంటూ, బలహీనతలు చెప్పుకుంటా, అయ్యో నేను కట్టుకోలేను, నేను చేయలేను, నేను రాలేను, నేను చెప్పలేను అనుకుంటా ఆ గోడను ఇంకా పైపై కట్టుకుంటూ పోతూనే ఉంటాం మనం. మళ్ళీ దేవుడు అంటాం, దేవుడు సహాయం చేయి అంటాం. కాదు, ఈరోజు మనం ఏం చేయాలంటే దేవుని వాగ్దానం పట్టుకొని, దేవుని వాక్యాన్ని పట్టుకొని, దేవుని శక్తిని మనం ఆధారం చేసుకొని చెప్పాలి ఈ రోజున, ప్రభువా ఎటువంటి పరిస్థితి వచ్చినా దేవా ఇదిగో నీ శక్తి నాకు తోడుంది, నేను చేయగలను, నన్ను నడిపించగలవు, నా చెయ్యి పట్టుకోగలవు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. బైబిల్ ఉన్నటువంటి వాళ్ళందరూ, గొప్ప వాళ్ళందరూ కూడా ఎవరు గొప్ప కుటుంబంలోనో లేకపోతే గొప్ప పరిస్థితుల్లో పుట్టినోళ్ళు కాదు. మ్యాక్సిమం ఒకళ్ళిద్దరు తప్ప అందరూ కూడా సాకులు చెప్పాలంటే వాళ్ళకి 125,000 సాకులు ఉంటాయి. ఒకరోజు దావీదుని వాళ్ళ నాన్న గొర్రెలు కాసుకొని రాగానే
చెప్పాడు, నాయనా అర్జెంటుగా నువ్వు కొన్ని తూములు అంటే మరి 20 కేజీలు 30 కేజీలు గోధుమలు నెత్తిన పెట్టుకొని జున్నుగడ్డలు, అదేవిధంగా మరి అక్కడ అన్నయ్య కోసం వండిన ప్రత్యేకమైన వంటకాలను తీసుకొని పోయి యుద్ధ భూమికి వెళ్ళి వాళ్ళు ఎలా ఉన్నారో చూస్తాను ఆయన అన్నాడు. సాకులు చెప్పొచ్చు ఏమని, డాడీ నేను పొద్దు నుంచి గొర్రెలు చూడు తిరిగి నా పని అయిపోయింది డాడీ, నా వల్ల కాదు డాడీ, అదిగో ఇంకొక అన్నయ్య ఉన్నాడు కదా, ఇంకా 3 కొడుకులు ఉన్నారు కదా, 3 యుద్ధంలో ఉన్నారు, ఇంకా 4 ఇంటి దగ్గర ఉన్నారు, ఆ 4 చెప్పండి డాడీ. నేను పోలేను డాడీ ప్లీజ్, ఏమనుకోదు మరి రేపు పొద్దున్న నేను అక్కడికి వెళ్ళాలి కాబట్టి నేను పోలేను డాడీ అని చెప్పొచ్చు, సాకులు చెప్పొచ్చు, కానీ దావి చెప్పలేదు. తండ్రి చెప్పిన వెంటనే ఎస్ డాడీ అన్నాడు. బలహీనత ఉంది, తిరిగి అలసిపోయిన అనుభవం ఉంది, కానీ మళ్ళీ ఇంకొక నెక్స్ట్ పని చేయాల్సి వచ్చినప్పుడు, బరువు మోసుకుని వెళ్లాల్సి వచ్చినప్పుడు, భారాన్ని మోసుకుని వెళ్లాల్సి వచ్చినప్పుడు, అడవుల్లో పడి వెళ్లాల్సి వచ్చినప్పుడు యుద్ధ రంగానికి వెళ్ళి వాడిని తీసుకొని ఇచ్చేసి ఆ యొక్క కష్టాల మధ్యలో శ్రమల మధ్య తిరిగి రావాలంటే కష్టమే. ఒక గొర్రెల కాపరికి యుద్ధ వాతావరణం తెలియదు, యుద్ధ భూమి గురించి తెలియదు, ఆ దారుల గురించి తెలియదు అతనికి, ఎట్లా వెళ్ళాలో ఏం చేయాలో. ఆ యుద్ధములు అందరూ ఒకే యూనిఫామ్లు ఉంటారు, అందరూ ఒకేలాగా ఉంటారు, కవచాలు తొడుక్కొని ఎవరెవరో గుర్తుపట్టి రావడం అంటే చాలా కష్టం. ఎందుకంటే లక్షల మంది సైన్యం ఉంటారు, వేల మంది సైన్యం ఉన్నారు, వాళ్ళ మధ్యలో వాళ్ళ అన్నయ్యని గుర్తుపట్టి తీసుకొని ఇచ్చేసి అవన్నీ ఇచ్చేసి రావడం అంటే కష్టమే. కానీ సాకు చెప్పకుండా బయలుదేరి వెళ్ళిపోయాడు. అద్భుతం జరిగింది అక్కడే, అతని చేతిలో ఒక ఆశ్చర్యకరం జరిగింది, గొలియాతు యుద్ధం అక్కడే జరిగింది, అటునుంచి అటే రాజదర్బార్కి వెళ్ళటం కూడా జరిగింది. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. సాకులు చెప్పే ఏ మనిషి జీవితంలో శక్తివంతమైన ఆశ్చర్యకరమైన కార్యాలు చూడలేరు. చాలాసార్లు చిన్న రోగం ఉంటుంది సార్, నాకు మాకు సిస్టర్ ఉంది, ఎప్పుడు కూడా జలుబు ముక్కు గారుతా ఉంటుంది ఆ పిల్లకి. సిస్టర్ పలాన చోటకి వెళ్దాం రా అంటే అమ్మో నేను రాలేనక్క, నాకు ముక్కు గారద్దక్క, అక్కడ జలుబు అసలే, అసలు అక్కడ బయట కూర్చున్నట్టు నాకు నాకు ఎలర్జీ వచ్చేస్తాయి, నాకు తుమ్ములు వచ్చేస్తాయి, అమ్మ నాకు అసలు బాగోదు, ఎప్పుడు అదే మాటలు చెప్తా ఉండేది. మా పాస్టర్ అయితే తిడ తాగుండేవాడు ఈ పిల్లకి ఎప్పుడు ఇంతే, లైఫ్ లాంగ్ ఇక జబ్బుతో బాధపడుతూనే ఉంది, ముక్కు గారుతూనే ఉంది ఆ పిల్లకి. కానీ ఎప్పుడైతే కొంతకాలం తర్వాత దేవుని బిడ్డ ఇంకొక ఆమె కూడా వచ్చింది, ఆమె కూడా సేమ్ అదే జబ్బు, కానీ దేవుడు చెప్పే మాట నమ్మింది, నమ్మి కాలు బాగోదు అమ్మాయికి, కాలు బాగా బోధకాళ్ళ గుండి వాసిపోయి ఉంటుంది, ముక్కు గారుతా ఉంటుంది. కానీ ఏం చెప్పింది తెలుసా, అన్నా నాకైతే బాగాలేదు కానీ వస్తాను నేను ఖచ్చితంగా, దేవుడు నన్ను బలపరుస్తాడని మీరు నమ్మండి. అసలు ఆ వ్యాధి ఎటుపోయిందో, బలకెంత ఎటుపోయిందో, ఎప్పుడు చూస్తే కొంగు ముసుకేసుకొని ముక్కుకి క్లాత్ కట్టుకుని ఉండేది అట్లాంటిది, అంతా ఎగిరిపోయింది. ఆ తర్వాత చూస్తే ఆ ఊపిరితిత్తులు అన్నీ స్వస్థపడ్డాయి, అద్భుతం జరిగింది. తర్వాత ఎంత చక్కగా ఆరాధించి ప్రభువును స్తుతించేది. ప్రైజ్ రడాలి హల్లెలూయా, హల్లెలూయా. ఆ కాలు స్వస్థపడిపోయింది నిజం, ఒకసారి కాళ్ళు బోధకాలు వస్తే పోవటం అసాధ్యం, కానీ కాళ్ళు స్వస్థపడ్డాయి, అన్నీ స్వస్థపడ్డాయి. దేవుని పని కోసం వెళ్తున్నప్పుడు, దేవుని సన్నిధి కోసం వెళ్తున్నప్పుడు ఏ వ్యాధి మనం లాపలేదు, ఏ బలకింత మనం లాపలేదు. ప్రియ దేవుని బిడ్డ, చెయ్యలేను, వెళ్ళలేను, చెప్పలేను అన్నావా, అదే పెద్ద కోట అయిపోయి కూర్చుంటుంది నీకు. నేను కూడా అంటాను ప్రభు, ఆడపిల్లని ప్రభు అంతందుకు ఆ రాష్ట్రానికి వెళ్ళలేను ప్రభు, ఈ దేశానికి వెళ్ళలేను ప్రభు, ప్రభు నేను వెళ్ళలేను కదా, నేను పలాన చోటకి ఉండలేను కదా, నేను ఆడపిల్ల ప్రభు అని చాలాసార్లు చెప్తూ ఉంటాను. కానీ దేవుడు అంటారు, నువ్వు ఆడపిల్ల ఆడపిల్లని పద్దా గుర్తు చేయబాక, నాకు నాకు తెలుసు, కానీ నీలో ఉన్న శక్తి ఏంటో, నీ మీద నేను పెట్టిన భారం ఏంటో, నీ మీద ఉన్నటువంటి భారం ఏంటో నువ్వు గుర్తుపట్టాలి. నాకున్న శక్తి నీకు ఎలా ఇచ్చానో, నువ్వు ఏ శక్తితో పిలువబడ్డావో, ఏ శక్తితో కట్టబడ్డావో, ఎవరికి అంటూ కట్టబడ్డావో అది తెలుసుకోవాలి నువ్వు. నాకు కాదు నువ్వు చెప్పాల్సింది, నువ్వు ఎవరికి కట్టబడ్డావో, అంటూ కట్టబడ్డావో అది తెలుసుకోవాలి. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. మనం బలహీనులమే కానీ మనం ఎవరికి అంటూ కట్టబడ్డామంటే బలమైన దేవునికి అంటూ కట్టబడ్డాం. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. రోగాల బలమును విరిచి, రోగాలు భరించి, రోగాలు జయించినటువంటి దేవునితో అంటూ కట్టబడ్డాం మనం. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. అందుకని రోగాలో, సమస్యలో, బాధలో, కన్నీళ్ళు ఇవేవి కూడా మనం అడ్డు పెట్టకూడదు. ఈ బాధలు చెప్పి మనం ఎక్కడ ఆగిపోకూడదు. ఆగినప్పుడు ప్రియ దేవుని బిడ్డ జీవితంలో ఎప్పుడు ఆగిపోతూనే ఉంటాం. అందుకని నీ జీవితంలో ఎన్ని చెప్పకూడదు, అసలు ఒక్కరోజు కూడా చెప్పకూడదు. చెప్పకుండా ప్రభువా వీటిలో జయించే శక్తి నాకు దయచేయని అడిగినప్పుడు ప్రాకారాలు కూల్చే దేవుడు నీకు ముందుగా వెళ్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ప్రభువా నీ కోసం లేస్తాను ప్రభువా, నీ కోసం చేస్తాను ప్రభువా, నీ కోసం ఉంటాను ప్రభు అంటావా, వెంటనే దేవుడు దిగొస్తాడంట నీ కోసం. నీ మీద పనిచేసినటువంటి ఆ వ్యాధుల ప్రాకారం కూల్చడానికి, నీ ముందు నిలబడి సవాలు చేసినటువంటి అప్పుల ప్రాకారం కూల్చడానికి, నీ ముందు నిలబడి సవాలు చేసినటువంటి ఆవేదనల ప్రాకారాలు కూల్చడానికి అప్పుడు నీతో పాటు దేవుడు బయలుదేరతాడు. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. నీకు ముందుగా బయలుదేరతాడు, వాడు కూర్చుంటే కాదు, నువ్వు బయలుదేరితే నీకంటే ముందుగా దేవుడు వెళ్తున్నాడు. నువ్వు ఏ ప్రాకారం భయపడుతున్నావో అవి నీ మీద దాడి చేయకుండా వాటిని కూల్చివేసి, వేటి గురించి చింతపడుతున్నావో, ఏటి గురించి ప్రభు ఇవి ఉన్నాయి నేను ఏం చేయాలి, అవా ఇవి ఉన్నాయి నేను ఎలా బ్రతకాలి,
వీటిని దాటుకుని ఎలా వెళ్ళాలి, ఎలా ప్రభు ఎలా ప్రభు అని చెప్పేసి నువ్వు వేటిని గురించి భయపడుతూ గజగజ వణుకుతున్నావో వాటిని పునాదులతో సహా పెకిలించి, ఆ సమస్యల పునాదులు పెకిలించి, వాటి నుంచి నేను విడిపించి, నిన్ను లేవనెత్తి సరళము చేసి భూమిని సమభూమిగా మార్చి, ఆయన ప్రతి లోయను పూడ్చి ప్రతి పర్వత శిఖరాన్ని కూల్చి నీ పాదములు సమభూమి మీద నిలిపి నడిపించబోతున్నాడు, నిన్ను సమాధానంగా తీసుకొని పోబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అద్భుతం జరిగే సమయం ఆసన్నమైనది. ఈరోజు ఏ సమస్యలు అడ్డు పెట్టుకొని కూర్చున్నావో, దేవుని బిడ్డ ఏ సమస్య అడ్డు పెట్టుకొని ప్రభువా నేను చేయలేను, ఇది చేయలేను, ఇది కొట్టలేను, ఆ ర్యాంకు కొట్టలేను, ఈ జాబ్ కొట్టలేను, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లు పాల్గొనలేను, లేను 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 అంటూ నీ జీవితాన్ని లేను అనేటువంటి ప్రాకారంలో అడ్డుగోడలు కట్టుకొని కూర్చొని ఎదురు కూర్చొని ఇది పెద్ద ప్రాకారంగా ఉంది వద్దు దేవుడా నేను పోలేను అంటున్నావా, ఈరోజు దేవుడు వాటిని కొల్చబోతూ ఉన్నాడు, నేను సిద్ధంగా ఉన్నాను ప్రభు అంటావా. నీ పెద్ద ప్రాకారాలు కూల్చే దేవుడు, నీ పెద్ద ఆటంకాలు కూల్చే దేవుడు, నీ పెద్ద నిరుత్సాహాన్ని కూల్చే దేవుడు, నీ చుట్టూ ఉన్నటువంటి సవాలు చేస్తున్నటువంటి నిస్పృహను కూల్చే దేవుడు, అంత పెద్ద ప్రాకలు కూర్చే దేవుడు నీ పక్క నుండి నీకు ముందుగా వెళుతూ నీ పాదములకు రాయి తగలకుండా, నువ్వు ఎంత పెద్ద ప్రాకారం నిలబడున్నా నీ కాళ్లకు రాయి తగలకుండా ఎత్తి పట్టుకొని తన చేతుల మీద ఎత్తి పట్టుకొని తన రెక్కల మీద మూసుకొని ముందుకు తీసుకెళ్తాడు ఆయన. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. ఎందుకంటే నువ్వు వెళుతుంది దేవుని మహిమ కోసం కాబట్టి, ఎందుకంటే నువ్వు వెళుతుంది దేవుని నామం కోసం కాబట్టి, ఆయన దిగి వచ్చి ఖచ్చితంగా సహాయం చేస్తాడు. దేవుని కోసం బయలుదేరే వాళ్ళకి దేవుని సహాయం చేయకుండా ఒక్కరోజు విడిచిపెట్టలేదండి. బైబిల్లో మీరు చూస్తే నెహెమ్యా దేవుని యొక్క పట్టణ ప్రాకారం యెరూషలేం ప్రాకారం కట్టడానికి వెళ్తుంటే ఒంటరి వాడు ఒక్క పైస చేతులు అక్కడ బయలుదేరితే అతను బయలుదేరిన మరుక్షణమే ఆ దేశాన్ని పరిపాలించేటువంటి రాజు అతనికి కర్రలు, అతనికి కాసిన కలప, అతనికి కాసిన పనివారిని అందరినీ సిద్ధం చేసి పంపించాడు. కొండలకి కర్రలను కొట్టగలిగేటువంటి వాళ్ళని ఆ పెద్ద కలపను తీసుకొచ్చి అతని చేతుల ముందు పెట్టారు. కానీ సిద్ధ కావాల్సిన ధన సహాయం ఇచ్చాడు. అక్కడికి వెళ్ళగానే అక్కడ పనిచేసేటువంటి వాళ్ళు సిద్ధమై కూర్చొని ఉన్నారు. ఏ ఒక్క గోత్రం ఎవరింటి ముందు వాళ్ళు కట్టడం సిద్ధపడి ఉన్నారు. అతను ఒక్కరు సిద్ధపడి వెళితే దేవుడు ఒక్కొక్క ప్రాకారాన్ని పడగొడుతూ పడగొడుతూ ఒక్కొక్క ఆటంకాన్ని తొలగిస్తూ తొలగిస్తూ చివరికి దాన్ని ముగించాడు. ఎన్ని రకాల సమస్యలు వచ్చినా ప్రైజ్ లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. నేను చేయలేను కూర్చోలేను అంటే నువ్వు చేయాల్సిన ఎంతో గొప్ప పనిని కూడా ప్రియ దేవుని బిడ్డ మరి కట్టుకుని అలాగే మిగిలిపోతావు, అంతే ఓటములో మిగిలిపోతావు. నువ్వు అనుకుంటే అబ్బా నాకు కానీ డబ్బు ఉంటేనా, అబ్బా నాకు కానీ బలం ఉంటేనా, నాకు కానీ వాళ్ళని శక్తి ఉంటేనా, నీకున్న శక్తి అందరికంటే గొప్పది. దేవుడికి నీ పట్ల ఏ ఉద్దేశం ఉందో అది చేయడానికి కావాల్సినటువంటి బలము సమృద్ధిగా నీ దగ్గర, దాన్ని చేయడానికి కావాల్సినటువంటి ఆసక్తి శక్తి బలము అన్ని సమృద్ధిగా పెట్టి ఉన్నాడు. చిన్న గోడ చూసి, చిన్న నీలో ఉన్న లోపాన్ని చూసి, నీలో ఉన్నటువంటి అసంతృప్తిని చూసి, ఆ అసంపూర్ణంగా ఉన్నటువంటి కార్యాలను చూసి దేవుని బిడ్డ నువ్వు ఆగిపోతున్నావు. కానీ దేవుడు నీ ద్వారా నీకు ముందుగా వెళ్ళి వాటిని ప్రాకారాలు పడగొట్టి నిన్ను గొప్ప చేసి నిలబెట్టాలని ఆశపడుతూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. బలహీనుల నుంచి ఒక బలవంతుని తీసుకొని రాబోతున్నాడు, శక్తిహీనుల్లో నుంచి శక్తిహీనమైన మాటలు మాట్లాడే వాళ్ళలోంచి ఉన్నతమైన వాళ్ళని దేవుడు తీసుకొని రాబోతూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. అందుకే చెప్తున్నా ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున ప్రభువా నా చేత కాదు, నేను వెళ్ళలేను, నా వల్ల కాదు ప్రభు, నేనా ప్రభు, అక్కడికి వెళ్తే ఏముంటుందో, ఇక్కడికి వెళ్తే ఏముంటుందో, వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, నేను జాబుకు పోతే వాళ్ళు ఏమనుకుంటారో, అయ్యో నా మీద నిందేస్తారేమో, అయ్యో నా మీద అవమానం వేస్తారేమో, అసలు ఎట్లా ఈ విధంగా కొంతమంది ఏం చేస్తారంటే ఎవరేమనుకుంటారో, ఎవరేమనుకుంటారో, నేను వెళ్తే వాళ్ళు ఏమని అనుకోరా, నేను బయటికి వెళ్తే వీళ్ళు ఏమని అనుకోరా, వాళ్ళ నోళ్ళతో మాట్లాడితే ఏమని అనుకోరా, ఎప్పుడు ఎవరు ఏదో అనుకుంటూనే ఉంటారు. మనం తిన్నా అనుకుంటారు, తినకపోయినా అనుకుంటారు. యేసు ప్రభు తింటేనేమో తిండిపోతాడా అన్నారు. బ్యాప్టిజం ఇచ్చి వివాహం తినకుండా ఉపవాసం ఉంటేనేమో దయ్యం పట్టినోడు అన్నారు. ఎస్ ప్రియ దేవుని బట్టి ఏది తిన్నా చేసిన ప్రజలు ఏ విధంగానైనా స్వస్థపరిచేనేమో, మిగతా రోజులు రాకూడదు, ఇప్పుడే స్వస్థపరచాలి అంటారు. ప్రియ దేవుని బట్టి మరి పట్టించుకోకుండా వెళ్తుంటేనేమో, నువ్వు కనికరంగల దేవుడు కదా పట్టించుకోవా అంటారు. సో ఈ విధంగా చేసినా చేయకపోయినా లోకం అనుకుంటూనే ఉంటుంది. కాబట్టి లోకాన్ని పక్కన పెట్టి నువ్వు సన్మార్గంలో సత్కార్యంలో దేవుని మార్గంలో వెళ్తున్నప్పుడు, సత్కార్యం కోసం వెళ్తున్నప్పుడు సత్యవంతుడైన దేవుడు ఖచ్చితంగా దిగి వస్తాడు, నీకు సహాయం చేస్తాడు. నువ్వు వెళుతున్న మార్గంలో ఆయన కృప చూపిస్తాడు, నడిపిస్తాడు, ఆదరిస్తాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అద్భుతం చేయడానికి యేసయ్య హస్తం సిద్ధంగా ఉంది, అద్భుతం చేసే దేవుని సన్నిధి సిద్ధంగా ఉంది. అందుకే ప్రియ సహోదరుడా సహోదరి, సాకులు అనేటువంటి గోడలు ప్రాకారాలు కూలిపోలని జీవితంలో సాకులు చెప్పడం, ఉదయం నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చెప్పాల్సింది ఏంటో తెలుసా, నీ నోటి మీద చేయి పెట్టుకుని ప్రభువా, నీ తల మీద చేయి పెట్టుకుని యేసయ్యా నేను సాకులు చెప్పేటువంటి మనసు నా జీవితం నుంచి పోవాలి, పని చేయడానికి ముందు 10 సాకులు చెప్పడం ఆపాలి, 10 నెగిటివ్ ఆలోచనలు ఆలోచించడం ఆపాలి, 10 సమస్యల గురించి ఆలోచించడం ఆపాలి, నేను సాకులు గోడ కూలిపోవాలి, నా సాకులు గోడ కూల్చేయను ఆయన, నేను ఆలోచిస్తున్నట్టుగా నా బ్రతుకులో ప్రతి శాపం కూలిపోవాలి ఆయన, నా జీవితంలో శాపాలు
నువ్వు చెప్పు, నిన్ను సిద్ధపరుస్తాడు దేవుడు, ప్రతిరోజు నిన్ను సిద్ధపరుస్తాడు. ఆయన బలమిచ్చి, ఆయన శక్తిచ్చి, నీ కాళ్ళను లేడి కాళ్ళ వలె చేసి, దుప్పి కాళ్ళ వలె చేసి ఉన్నత స్థలాలు నడిపిస్తాడు ఆయన. నీ కాళ్ళను మరి ఉన్నత శిఖరాల మీద నడిపిస్తాడు ఆయన. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సహాయం నీ బలహీనత కాదు, దేవుని సహాయకర హస్తము చాపి ఆయన నేను బలపరచబోతూ ఉన్నాడు. కాబట్టి నీ హస్తం నాకు తోడుగా దయచే ప్రభు, నీ శక్తి నాకు తోడుగా దయచే ప్రభు. వెళుతుంది నేను కానీ నమ్ముతున్నాను, నాకంటే ముందు మీరున్నారని, ఆటంకాల గోడలు కూల్చివేస్తున్నారని, నీ రాశుల గోడలు కూల్చే దేవుడు మీరని, ఆటంకాలు తొలగించే రక్షకుడు మీరని నమ్ముతున్నాను ప్రభు. నేను ఉన్నాను ప్రభు, నాకు ముందుగా మీరున్నారు, నమ్ముతున్నాను ప్రభు, నాకంటే ముందు మీరున్నారని. మీ దూతను పంపి కార్యం సఫలం చేస్తున్నారు, మీ సన్నిధి నాకు తోడుగా పంపిస్తున్నారని, అధికారులు నిలబడ్డప్పుడు ప్రభు నా పక్షాన్ని మీరు మాట్లాడతారని, నేనేం మాట్లాడాలో నాకంటే ముందు మీరు మాట్లాడతారని, నాకు జ్ఞానం ఇచ్చి నన్ను నాకు పలుకు నేర్పిస్తారని నమ్ముతున్నానయ్యా, నమ్ముతున్నానయ్యా. ఏదైనా పెద్ద కార్యం చేయాల్సి వచ్చినప్పుడు మనం అనుకుంటాం, నేనా, నా చేత అవుతుందా ఇది, అమ్మో నాకింత బలం ఉందా, నేనింత కార్యం చేయగలనా, పెద్ద పెద్దవాళ్ళే చేయలేకపోయారు, గొప్ప గొప్ప వాళ్ళే చేయలేకపోయారు, నేనే పాటివాడిని, నా చేత ఏమవుతుంది. చాలా సార్లు మనం ఇలాగే అనుకుంటూ ఉంటాం, చాలా సార్లు మన జీవితంలో ఇటువంటి మాటలే, పెద్దోళ్ళే చేయలేకపోయారు, పెద్దోళ్ళే చేయలేకపోయారు, మన చేత ఎక్కడ అవుతుంది, వాళ్ళకే దొరకలేదు, వాళ్ళే కొట్టలేకపోయారు, ఈ విధంగా మాట్లాడుతుంటాం అనేకసార్లు మనం. కానీ అలా కాదు ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు వాళ్ళకి లేని దేవుడు మనకున్నాడు, వాళ్ళకి లేని శక్తి గల దేవుడు మనకున్నాడు. వాళ్ళ ముందు ప్రాకారంగా ఉన్నటువంటి వాళ్ళని ప్రియ దేవుని బిడ్డ వాళ్ళు కూల్చుకోలేకపోయారు, కానీ ఈరోజు ప్రాకారాలు కూల్చే దేవుడు మనకున్నాడు, మన జీవితం అడ్డుగోడలు కూల్చే దేవుడు యేసు మనకున్నాడు. కాబట్టి మన ధైర్యం మనం కాదు, మన ధైర్యం మన శక్తి కాదు, సామర్థ్యం కాదు, మన ధైర్యం మన దేవుడు. ఆయన చేస్తాడు నేను వెళ్తాను, ఆయన కొలుస్తాడు నేను వెళ్తాను, ఆయన మార్గం సరళం చేస్తాడు నేను దాటుకుంటూ వెళ్ళిపోతాను. ఇది మన ధైర్యం, ఇందులోనే మనం సాగిపోదాం, ఇందులోనే మనం ముందుకు అడుగు వేద్దాం. ప్రభు మనల్ని నడిపించబోతున్నాడు, సహాయం చేయబోతున్నాడు, అద్భుతం చేయబోతూ ఉన్నాడు. ఈరోజు నువ్వు నమ్మితే నిజంగా ఈ సాకులు చెప్పడం ఆపేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ నాలుక చేయబెట్టి ప్రార్థన చేయాలి, యేసు నామములో నా నాలుక సాకులు మాట్లాడటం ఆపేయాలి, నెగిటివ్ వర్డ్స్ రావటం ఆపేయాలి, సమస్యల గురించి మాట్లాడటం ఆపేయాలి. యేసు నామములో నా నాలుక అభిషేకించబడాలి, శక్తివంతమైన మాటలు మాట్లాడాలి, ఆరోగ్యకరమైన మాటలు మాడాలి, అద్భుతమైన మాటలు మాట్లాడాలి నా నోరు. ఎప్పుడైతే నువ్వు ఆ విధంగా అంటావో, నిశ్చయంగా దేవుడిని నోటిని అభిషేకించి నిన్ను బలపరిచి నీ శక్తితో నింపి ఆయన బలంతో నిలబెట్టబోతూ ఉన్నాడు, శక్తితో నిలబెట్టబోతూ ఉన్నాడు. మనం అందరం కూడా ప్రతి తల ఉంచి ప్రార్థన చేసుకుందాం ఈ రోజున. ప్రభువా నన్ను శక్తితో నింపు, బలముతో నింపు ప్రభువా, ప్రార్థన చేసుకుంటాం. లార్డ్ జీసస్ హల్లెలూయా, హల్లెలూయా, థ్యాంక్ యూ వండర్ఫుల్ గాడ్, థ్యాంక్ యూ వండర్ఫుల్ జీసస్. ప్రభువా మీకు స్తోత్రం, అద్భుతం చేసే దేవుడు మీరు ప్రభువా, ప్రాకారాలు పడగొట్టే దేవుడు మీరు, సాకులనే ప్రాకారము, సాకులనే ప్రాకారములు యేసు క్రీస్తు నామల కూల్చబడాలని చెబుతున్నాం. శక్తితో నింపండి అయ్యా, బలముతో నింపండి అయ్యా, ఆశీర్వాదంతో నింపండి అయ్యా, అద్భుత కార్యం జరగాలి ప్రభువా. స్తోత్రం తండ్రి, మీరు ఆశ్చర్యకరం చేసి నడిపించండి తండ్రి, మీ బలముతో నింపండి ప్రభువా, సమాధానంతో నింపండి ప్రభువా. ఎంతమంది ప్రభువా తండ్రి వాళ్ళ జీవితంలో సాకులు 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 చెబుతూ ప్రభువా, జీవితం అంతా కొన్ని సంవత్సరాలు సాకులనే ప్రాకారం వెనకాల, అడ్డుగోడ వెనకాల నిలబడి తండ్రి ఆయన గిలగల కొట్టుకుంటూ ప్రభు, ఎన్ని తలాంతులున్నా ఎంత బలమున్నా ప్రభు, ఒక్క సాకు వల్ల తండ్రి పనులు చేయలేక నిస్సహాయులుగా బలహీనులుగా మిగిలిపోయి తండ్రి నాయన కొట్టుమిట్టాడుతున్నారు తండ్రి. మా జీవితంలో అలా ఉండటానికి వీల్లేదు నాయన, మా బ్రతుకులు అలా ఉండటానికి వీల్లేదు ప్రభు. ఈరోజు మా ప్రియ సహోదరుడి కోసం, సహోదరి కోసం ప్రార్థిస్తున్నాం యేసుక్రీస్తు నామల ప్రభు. బలహీనత ఏది వాళ్ళ ముందు నిలబడకూడదు తండ్రి, అద్భుతం జరగాలి తండ్రి, ఆశ్చర్యకరం జరగాలి ఎస్సయ్యా, శక్తిగల కార్యాలు జరగాలి ఎస్సయ్యా. కృపతో నింపండి అయ్యా, దయతో నింపండి అయ్యా, మీ ఆత్మతో నింపండి అయ్యా, మీ అభిషేకముతో నింపండి అయ్యా, మీ శక్తివంతమైన కార్యం సఫలపరచమని కూర్చున్నాము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ తండ్రి రండి నాయన, పరలోక తండ్రి రండి నాయన, మహిమగల తండ్రి రండి ఎస్సయ్యా, మీ కార్యాలు సఫలపరిచి నడిపించి బలపరచమని, సమాధానం దయచేయమని అభిషేకించమని, కృపతో బలముతో జీవంతో నింపి నడిపించమని కనికరించమని. ఎస్సయ్యా, 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 మీరు అభిషేకించండి, ఆశీర్వదించండి, సహాయించండి, దయచూపించండి తండ్రి. కృప, 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 కృప. ఎంతమంది జీవితంలో ప్రభు తండ్రి శమల వాగులో కొట్టుకుని పోతున్నారు ప్రభు, మీ కృపాహస్తము చాపి తండ్రి, మీ దయగల మాటలతో ప్రభు తండ్రి నేను వారికి ఉన్నటువంటి ప్రతి అడ్డుగోడలు కూల్చివేసి తండ్రి, శక్తితో నింపమని అడుగుచున్నాము తండ్రి, సమాధానంతో నింపమని అడుగుచున్నాము దేవా. మీ శక్తిగల ఆత్మను కురిపించి నడిపించి బలపరచమని, సహాయించమని, దయచూపించమని, యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్.
మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు అత్యధికంగా దీవించి ఆశ్వదించి ఉన్నతంగా ఫలభరితంగా మార్చునుగాక. గొప్ప సమాధానంతో మిమ్మల్ని సమకూర్చి సాకుల అడ్డుగోడలు కూల్చి శక్తివంతులుగా చేయునుగాక, నిలబెట్టునుగాక. ఆమేన్, ఆమేన్. తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా, జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రయర్ టవర్ ద్వారములు ఎల్లవేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ పారడైజ్, కేహెచ్వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు